30-40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా, రాజకీయ జీవితంలో ఉన్నా, మీరు చూపించే అభిమానం నాలో ఎప్పుడు కూడా ఇంకా ఏదో చెయ్యాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, మీరందరూ ఆనందంగా ఉండాలని ఏకైక తపన తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు చేసిన పనులకు ఈరోజు తెలంగాణ బాగుండే పరిస్థితి వస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్ నష్టపోయే పరిస్థితి వచ్చింది. విభజన కంటే దుర్మార్గుడి పాలనలో రాష్ట్రం బలైపోయింది. అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టే బాధ్యత అందరం కలిసి తీసుకుందామని మీ అందరినీ కోరుకుంటూ ముందుకు రావాల్సిందిగా పిలిపిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. It's about time to break it down. You ready? Psycho, 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 povali. Cycle, 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 ravali. Psycho, povali. Cycle, ravali. Psycho, povali. Cycle, ravali. See my chellamma, attale chinnamma, see mama mama. దయచేసి సార్ సార్ కూర్చుంటారు, చేరికలు ఉన్నాయి. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అమ్మ, కొంచెం అందరూ తోవిస్తే. గౌరీరా, గౌరీరా, గౌరీరా ఉండండి ఒక్క నిమిషం. ముందుగా చేరికలు, చేరికల ముందు ఒక్క నిమిషం. మీకు ఇవాళ ఇంత ఎంత తీవ్రత ఉండదని శీతాకాలం, ఆగండి బాబు, ఆగండి ఆగండి ఒక నిమిషం ఆగండి. శీతాకాలంలో ఇంత ఎంత తీవ్రత ఉంటుందని మేము అంచనా వేయలేకపోయాం, మీకు నీడ కల్పించలేకపోయాం. ప్రతి ఒక్కరికి ఈ మండు టెండని ఎదిరించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా రెండు చేతులు జోడించి మీ పాదాలు పట్టుకొని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ముందు చేరికలు మీరు కండు అక్కర్లేదు. పెరుమాళి సర్పంచ్ గారు మొన్నే పార్టీ పుచ్చుకున్నారు, 40 సంవత్సరాల నుంచి వాళ్ళు. రండి రాజుగారు, రండి, ఇటు రండి, ఇటు రండి, ఇటు రండి, ఇటు రండి. మొన్న కండువ వేసుకున్నారు, కానీ వాళ్ళు మొదటి కోరిక చంద్రబాబు నాయుడు గారిని కల్పించాలని. 40 సంవత్సరాలకు పార్టీలకు విధేయులు, కానీ కొన్ని అనివార్య కారణాలు దూరమై ఇవాళ వచ్చారు. దయచేసి రాజుగారు, ఇప్పుడు గొల్లపల్లి గ్రామంలో 12వ వార్డులో మనకి వెళ్తుండేది, ఇవాళ ఇన్ఛార్జ్గా మరి పిరడీశ్వరరావు గారు నియమిస్తూ ఇవాళ పిరడీశ్వరరావు గారు మరి తీర్థం పుచ్చుకుంటున్నారు. వారు వారు సతీమణి కొండ వయసు కోటసర్లాం ఉండండి. కొడుకు కోటసర్లాం. అదేవిధంగా రామభద్రపురం మండలం కోటసర్లాం గ్రామం నుంచి కోటసర్లాం. అదేవిధంగా పాడివాన వలస రాయవలస నుంచి 500 కుటుంబాలతో ఇవాళ గ్రామ సర్పంచ్ మరి మన సిర్లం శ్రీను గారు
తాడిశ్రీని గారు, వారి సతీమణి, వారి కుటుంబ, వారి బంధువులు చేరుతున్నారు. వారందరికీ పార్టీకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఇద్దరు మాజీ కౌన్సిలర్లు, మరి రెడ్డి ప్రసాద్ గారు, అజ్జారు బప్పారావు గారు, ఇవాళ జాగా ఇవ్వండి, కొంచెం జాగా ఇవ్వండి. అజ్జారు బప్పారావు గారు, రెడ్డి ప్రసాద్ గారు ఇవాళ పార్టీలో చేరుతున్నారు. వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. సురేష్ ఎక్కడ ఉన్నాడు? సురేష్, కోట సురేష్, కోట సురేష్, కోట సురేష్. అదేవిధంగా ఇవాళ బాడంగి మండలం కోడూరు ఎంపీటీసీ గారు మరి శ్రీదేవి గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీలో అవినాభావ సంబంధం ఉన్నటువంటి మరి రమేష్ నాయుడు గారు పార్టీలో చేరుతున్నారు. వారిని రావాల్సి కోరుతున్నాం. మరి శ్రీదేవి గారు, రమేష్ రండి, సర్దుకోండి చాలు. కోట సురేష్ ఎక్కడున్నాడు? కోట సురేష్, వేదాంత డెవలపర్స్ కోట సురేష్ ఎక్కడున్నాడు? వేదిక మీదకి రావాలి. ఇప్పుడు రిప్రజెంటేషన్స్ ఉన్న సార్. అదేవిధంగా చింతాడ గ్రామం ఎక్స్ సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ, మాకు ఎంతో అభిమానస్తులైనటువంటి ప్రదీప్ కుమార్ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాడు. బాబు లేదు, ఒక్క నిమిషం. రిప్రజెంటేషన్స్ దయచేసి, రిప్రజెంటేషన్స్ ఏపీటీఎఫ్ వారు, ఎస్ఎస్ఏ వారు దయచేసి. బాబు లెగండి, మీరందరూ లెగండి, రిప్రజెంటేషన్ జాగా ఇవ్వండి. ఏపీటీఎఫ్, టీచర్స్ యూనియన్, ఎస్ఎస్ఏ, మోటార్ వెహికల్ యూనియన్, అంగన్వాడీ లేడీస్, దయచేసి తొందరగా వదలండి. బాబు లెగండి, ఎక్కడి నుంచి రిప్రజెంటేషన్ లెగండి, ఎక్కడి కలి చేయండి, అదంతా ఎల్లో కలిసి బాబు రిప్రజెంటేషన్ చాలు, రండి, టైం లేదు, తొందర రావాలి. ఏమండి లెగండి, కాలి చేయండి స్టేజ్. బాబు లెగండి, ఎక్కడి నుంచి ఎవడది లెగండి, 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 లెగండి. ఇంకెవరు? ఇంకొక వెహికల్ వెళ్ళారు, మోటార్ వెహికల్ వెళ్ళారు, మీరు రండి.